సంవత్సరానికి 2 మామిడికాయలు ఇచ్చే ఆ రాయల్ పునాస అంటాం కదా, ఆ మామిడికాయలు కూడా ఉన్నాయి. అవి మనకి ఆగస్టులో కూడా మళ్ళీ కాపు వస్తుంది. ఆ మామిడికాయలను తెచ్చుకొని మనం తురిమేసి ఒక ఇన్స్టెంట్ పచ్చడి చేసుకోవచ్చు. అదే చేసుకుందాం. ఈ మామిడికాయని లైట్గా కొంచెం తురుము, అది కూడా మీకు కొంచెం లావుగా తురుముకుంటే బాగుంటుంది. తురిమేసి పెట్టుకున్నాను. దీన్ని పచ్చడి రూపంలో అంటే ఇన్స్టెంట్ పచ్చడి ఒక 10 రోజులు 15 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. నిలువు ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చూడండి. మామిడికాయ తురిమేసుకున్నాను. కారం మీకు కావాల్సినంత, కొంతమందికి ఘాటుగా తినే కారం కావాలంటే ఘాటున్న మిరపకాయలు వాడాలి. మామూలుగా పచ్చళ్ళు చేసుకునే ఆ బ్యాంబూ చిల్లీ అంటారు, అది రంగు ఎక్కువగా ఉంటుంది కానీ ఘాటు ఎక్కువ ఉండదు. సో 2 కాంబినేషన్లో ఎక్కువగా చాలామంది వాడుతూ ఉంటారు. దీనికి తాలింపు కూడా వేసుకుందాం. తురిమిన మామిడికాయని బౌల్లో వేసేసుకుందాం. ఆవాలు చాలా చాలా రుచినిస్తుంది మనం చేసే మామిడికాయల్లో. మనకి షడ్రుచుల్లో తీపి తీసేస్తే మనకి ఆ కావాల్సిన చేదు ఆవ పిండితో వస్తుంది. కాబట్టి మనం ఆవాలు తీసుకొని ఆవాల పొడి కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వాడతారు. ఈ ఆవాల పొట్టు తీసేసిన ఎల్లో పొడి కూడా దొరుకుతుంది. కొంచెం ఆవాలు వేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు. చూడండి సింపుల్, మిక్సీ జార్లో వేసుకున్నాను. మెంతులు కూడా కొంచెం మంచి టేస్ట్ని అందచేస్తుంది. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను. దీన్ని పొడి చేసేసుకొని మనం ఈ పచ్చళ్ళలో వేసుకుందాం. సో దీన్ని పొడి చేసుకుందాం. దీనికంటే ముందు మనం కారం, ఈ కారం మీకు కావాల్సినంత గ్రేట్ చేసిన మామిడికాయలతో పాటు వేసుకుందాం. చాలా సింపుల్. అయితే నూనె మనం 2 రకాలుగా పచ్చళ్ళలో వేస్తుంటాం. ఒకటి ఏంటంటే పచ్చి నూనె వేస్తాం, ఇంకొకటి తాలింపు వేసి వేస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వేస్తారు. సో నేను ఇక్కడ తాలింపు కూడా వేస్తాను, కొంచెం నూనె ఇందులో పచ్చిది కూడా వేస్తాను. దీనికి తాలింపు వేయడానికి కూడా నేను నూనె రెడీ పెట్టేసుకుంటాను. కానీ ఫస్ట్ మనం ఈ ఆవాలు, మన జీలకర్ర, మెంతులు దీన్ని పొడి చేసి ఇందులో కలుపుకుందాం. ఆవాలు జీలకర్ర మెంతుల పొడి, కొంచెం ఉప్పు కూడా వేసాను కాబట్టి ఉప్పు తర్వాత లాస్ట్లో మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటాను. సగం చెంచాడు ఒక పెద్ద మామిడికాయకి మనం సగం చెంచాడు తీసుకున్నా సరిపోతుంది ఆవాలు. మామిడికాయల్లో కూడా మనకి ఎన్నో రకాలు దొరుకుతాయి. మనకి ఏవైతే మామిడికాయలు పుల్లగా ఉంటాయి, మరి పుల్లగా ఉండే నేను ఇప్పుడు రసాల మామిడికాయలు అన్నాను అనుకోండి, రసాలు తీయగా ఉంటాయి కాదండి. రసాలు మనకి పచ్చిగా ఉన్నప్పుడు బాగా పులుపు ఉంటాయి, అంతేకాకుండా పీచు ఉంటుంది. సో కొన్ని మామిడికాయలు కండ బాగుంటుంది. సో ఇది జలాల్, ఇది జలాలేమో పచ్చడి పడడానికి చాలా ఎక్కువగా వాడతారు. కండ ముక్క ఇష్టపడే వాళ్ళకి ఈ జలాల్ ముక్క చాలా బాగుంటుంది. అదే కనుక మనకి రసాలు, పచ్చి రసాలు ఉంటాయి చూడండి, పచ్చి కాయలు, ఆ వాటి పుల్లగా ఉన్న మామిడికాయ వాడుకుంటే బాగుంటుంది. కొన్ని మామిడికాయలు ఉంటాయి తీపిగా ఉంటాయి. నేనైతే పచ్చి బంగిన పెళ్లితోటి కూడా పట్టాను, ఆ పులుపు రాదు. అప్పుడు నిమ్మకాయ కానీ చింతపండు పులుసు కానీ వేసుకోవాలి. కానీ ఈ పచ్చి మామిడికాయలు అంటే బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు దొరికితే మాత్రం మనకి పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. మనం ఎటువంటి పులుపు ఇంక వేయక్కర్లేదు, దీంట్లో ఉన్న పులుపే బయటకు వచ్చి చల్ల టేస్టీగా ఉంటుంది. సో ఇది జలాల మామిడికాయ, కండ ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం ఇలా తురిమి కానీ బాగా చేసుకోవడానికి కానీ అలాంటి వాటికి వాడడానికి చాలా బాగుంటుంది. ఇందులో మన ఆవు పిండి వేసాను, అన్ని పొడి ఇక్కడ పెట్టేశాను. దీంట్లో కరేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ తాలింపులో. అంతేకాకుండా కొంచెం శనగపప్పు, మినప్పప్పు ఇలాంటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు దంచి వేసుకుంటే బాగుంటుంది. కొంచెం నూనె మనం తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకుంటాం, అలా వేసుకునేటైతే కొంచెం నూనె తక్కువ వేసుకోండి. చాలామందికి ఆ నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నూనె ఏం చేస్తుందంటే కొంచెం ఆ కారాన్ని తగ్గిస్తుంది, అంతేకాకుండా మనకి నిలువ ఉండడం కోసం కూడా నూనె ఉపయోగపడుతుంది. నూనె వేడెక్కే లోపల మనం వెల్లుల్లి, ఇది కొంచెం చాపింగ్ బోర్డు మీదనే దంచేసుకుంటాను. నాకు వెల్లుల్లి ఎంత ఇష్టం అంటే పచ్చళ్ళల్లో ముఖ్యంగా నిలువున్న ఆవకాయలు మనం పెట్టుకుంటాం కదా, వాటిల్లో వెల్లుల్లి ఎక్కువ వేపించుకుంటాను. మనకి మామిడికాయ ముక్కల కంటే ఆ వెల్లుల్లి ముక్కలు ఎక్కువ వేసి తింటుంటాను. వెల్లుల్లి పిక్కులు కూడా నాకు చాలా చాలా ఇష్టం. సో మరి అన్ని రకాల పచ్చళ్ళు తినాలి. మన తెలుగింటిలో ఫుడ్లో గొప్పతనం ఏంటంటే పచ్చళ్ళు, రకరకాల పచ్చళ్ళు టేబుల్ మీద పెట్టుకొని ఎప్పుడు ఒక 2-3 పచ్చళ్ళు మనకి ఎప్పుడు రెడీగా ఉండాలి. ఎందుకంటే ఎన్నోసార్లు ఒట్టి పప్పు ఉండొచ్చు, వేరేది ఉండొచ్చు, సాంబార్ ఉండొచ్చు, పెరుగన్నం ఉండొచ్చు, దేంట్లో అయినా ఇంత పచ్చడి వేసుకుంటే దాని రుచి వేరు. ఇప్పుడు నూనె వేడెక్కింది, మరీ నూనె వేడెక్కాల్సిన అవసరం లేదు. దీంట్లో ఎండుమిరపకాయలు, అలాగే శనగపప్పు, ఇందులో మినప్పప్పు,
వేయండి స్లోగా. ఇప్పుడు ఈ శనగపప్పు మినప్పప్పుకి లైట్గా కలర్ రావాలి. లైట్గా కలర్ వచ్చినప్పుడు మనకు ఆ పచ్చళ్ళు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం ఆవాలు కూడా వేసుకోవచ్చు. లైట్గా అక్కడక్కడ నోట్లో తాకుతూ ఉంటే ఆవాలు కూడా భలే ఉంటాయి. ఇలాంటి పచ్చళ్ళల్లో నూనె వేడెక్కింది, మినప్పప్పు మన శనగపప్పు కూడా మంచి సువాసన బయటికి తీసుకొస్తుంది. మనం దీన్ని స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టేసిన తర్వాత కరివేపాకు, చిటికెడంతా ఇంగువ, మరీ ఎక్కువ అక్కర్లేదు, కొంచెం అంత ఇంగువ మనకి ఈ పచ్చళ్ళలో బాగుంటుంది. అలాగే పసుపు, క్రష్ చేసిన వెల్లుల్లి. చూడండి స్టవ్ కట్టేశాను, దీంట్లో ఈ తాలింపులోనే బహు గొప్ప సువాసన వచ్చేస్తుంది. దీన్ని మన ఈ ఆవాల పిండి అన్ని పైన పెట్టాం కదా, దీని పైననే వేసేసుకుందాం. చూడు ఇలా వేసేయండి. నేను ఆవాల పిండి గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడే ఉప్పు వేయలేదు, నాకు తెలిసి ఇంకా పడుతుంది. కలిపేసుకుందాం. ఒక 2 కప్పుల మామిడికాయ తురుముకి మనం 1 కప్పు కారం సరిపోతుంది, ఎందుకంటే తురుము కదా ఇది. దీన్ని ఈ విధంగా కలిపేసేయండి. మన తాలింపు అన్నీ, ఇప్పుడు ఉప్పు కూడా చెక్ చేసుకుందాం. చెప్పాను కదా ఉప్పు ఆల్మోస్ట్ సరిపోయేంత ఉంది. అయితే ఎప్పుడైనా కానీ పచ్చళ్ళు అవి చేసుకునేటప్పుడు ఉప్పు కలిపిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఒక్కసారి కలిపి అప్పుడు అందులో పులుపు అంతా బయటకు వచ్చిన తర్వాత ఉప్పు మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటాం. 2వ రోజు చేసేసుకొని తర్వాత జాడీలలో వాటిల్లో నింపుకుంటాం. ఉప్పు మాత్రం కరెక్ట్గా ఉండాలి, మరీ ఎక్కువైనా బాగోదు, తక్కువ ఉంటే అస్సలు బాగోదు, నిలువ ఉండదు. కాబట్టి ఉప్పుని మనం కలిపేశాను, 1 గంట తర్వాత తురుము కదా తొందరగా పులుపు బయటకు వస్తుంది, 1 గంట తర్వాత కావాలంటే మరొక్కసారి ఉప్పు అడ్జస్ట్ చేయండి. ఇప్పుడైతే ఇది పర్ఫెక్ట్ ఉప్పు సరిపోయినట్టుంది. ఇక దీంట్లో కారం మోతాదు అదంతా మీరు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఆవాలు కూడా ఇలాంటి 1 కాయకి 1 చెంచాడు ఆవాలు వేసుకుంటే సరిపోతుంది. కలుపుకున్న పచ్చడి చూడండి, రెడీ, పర్ఫెక్ట్. మనకి డైనింగ్ టేబుల్ మీద ఏది ఉన్నా లేకపోయినా ఇలా పచ్చళ్ళు ఉండాలి. ఇంకొకటి, చాలామందికి ఫ్రెష్ పచ్చళ్ళు కూడా ఇష్టం. ఎన్నో రకరకాల ఫ్రెష్గా ఇన్స్టెంట్ పచ్చళ్ళు ఎన్నెన్నో చేసుకుంటూ ఉంటాం, కూరగాయలతో వంకాయ, టమాటా పచ్చడి, పుదీనా పచ్చళ్ళు ఇలాంటివి మనం చేసిన ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి రవి. అంతేకాకుండా వంకాయ ఉంది, మాగాయ ఉంది, ఆవకాయ ఉంది, ఇలా పచ్చళ్ళు తప్పకుండా తినండి. నిలువున్న పచ్చళ్ళు అయితే రోజు తినమని చెప్పకపోయినా వారానికి 1-3 సార్లు తినండి. అందులో ప్రోబయోటిక్స్ మీకు చాలా మంచిది, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. సో మరి అన్నం కూడా రెడీగా ఉంది. మరి దీంట్లో అంటే ఇలా చేసిన వెంటనే దాని రుచి ఎంజాయ్ చేయడం కూడా ఇది, ఎందుకంటే నిన్నే మా ఇంట్లో జలాల్ మామిడికాయలతోటి పచ్చడి పట్టాం. ఇలా ఫ్రెష్గా ఇన్స్టెంట్గా చేసుకున్న పచ్చడి కూడా మనకి అంతే ఆనందాన్ని ఇస్తుంది మన నిలువున్న పచ్చడిలాగా. చేసుకోండి దీన్ని. ఆహా, ఆవ పిండి నిజంగా ఒక ఎటువంటి పచ్చళ్ళల్లో కూడా అద్భుతాన్ని తీసుకొస్తుంది. మామిడికాయ తురుము పచ్చడి, దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మామిడికాయని తురుముకోవాలి. తర్వాత మిక్సీ జార్లో 1 చెంచాడు ఆవాలు, చిటికెడు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసి కొంచెం ఉప్పు కూడా వేసి ఫైన్గా పొడి చేసుకోవాలి. తర్వాత మనం గ్రేట్ చేసుకున్న మామిడికాయలో కారపొడి, కొంచెం నూనె, ఇందులో పచ్చడి కూడా వేస్తాను, అలాగే మనం గ్రౌండ్ చేసిన మసాలా వేసి కలుపుకోవాలి. ఒక ప్యాన్లో తాలింపుకి నూనె వేసి ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, అలాగే కొంచెం ఆవాలు, కరివేపాకు, ఇంగువ, పసుపు, బాగా దంచిన వెల్లుల్లి వేసి కొంచెం తాలింపు వేసిన దీన్ని తీసి మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ దాని మసాలాల్లో వేసి కొంచెం ఉప్పు వేసి దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 15-20 రోజుల పాటు చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. బయట ఉన్న నిలువుగా ఉంటుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఫ్రెష్గా చక్కగా ఎంజాయ్ చేయవచ్చు.